పర్మిషన్లు లేవంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను ఖండించారు ప్రకాశం జిల్లా జనసేన లీగల్ సెల్ కార్యదర్శి నాగరాజు. రోజురోజుకు జనసేనపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు పర్మిషన్లు లేవంటూ దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు. ప్రకాశం జిల్లా పర్చూర్లో కౌలు రైతుల భరోసా యాత్రకు సంబంధిత అధికారుల నుండి అన్ని పర్మిషన్లు ఉన్నాయని వరికోటి నాగరాజు తెలియజేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ ఒక్కో కౌలు రైతు కుటుంబానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సొంత నిధులతో 100,000 రూపాయల ఆర్థిక సహకారం అందిస్తూ వారి కుటుంబాలకు పిల్లలకు అండగా నిలుస్తున్నారన్నారు. జనసేన చలో పర్చూరు ఆదివారం జనసేన పార్టీ కౌలు రైతు సదస్సుకు పోలీసు వారి పర్మిషన్ లేదని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ప్రతిపక్ష పార్టీలు మా జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదర అభిమానాలను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో మాకు పర్మిషన్ లేనట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదంతా అవాస్తవం. సంబంధిత పోలీసు వారు రేపటి సభకి మాకు పూర్తి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి జన సైనికులు ఎటువంటి ఇబ్బందులు లోన అవ్వాల్సిన అవసరం లేదు. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. ప్రకాశం జిల్లాలోని ప్రతి ఒక్కళ్ళు సభకు ఇచ్చేసి విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ గారి ఎంతో కష్టపడి సొంత నగదుని ఇస్తున్న ప్రతి ఒక్కరూ రైతులు వారి కుటుంబాలని వారి పిల్లల్ని చదివించాలనే సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ.